నమస్తే, నేను శ్రీనివాస్. డిఎస్ఆర్ హబ్ కు స్వాగతం. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే నొక్కి జాతీయవాద జర్నలిజానికి మేము చేసే ప్రతి అడుగు ప్రజల కోసం చేసేటటువంటి ప్రయత్నానికి సహకరించండి. ఇంకా బులెటిన్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివర్ధనాపురం గ్రామంలో నిర్వహించినటువంటి ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో చిన్ననాటి పాఠశాలలో జరిగినటువంటి తమకు బోధించినటువంటి విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సమక్షంలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మొత్తంగా నిర్వహించారు ఈ మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమ నిర్వాహకులు సూరంపల్లి సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అతను ఆయన మాట్లాడుతూ తమ యొక్క చిన్ననాటి తీపి గుర్తులను అయితే గుర్తు చేసుకున్నారు. ఆయన ఒకసారి జరిగినటువంటి చిన్ననాటి తీపి గుర్తులను కూడా నెమరు వేసుకుంటూ తమ గురువులు నేర్పినటువంటి విద్య వైజ్ఞానాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనంలో గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడో ఉద్యోగాల పేరుతో కన్న ఊరును విద్య నేర్పినటువంటి బడిని వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా స్థిరపడినటువంటి మిత్రుడు అందరూ కలిసి తమ యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని గురువుల సమక్షంలో ఆత్మీయ ఆలింగనం జరుపుకోవడం చాలా సంతోషకరమని వచ్చినటువంటి మిత్రుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా నందివర్ధనాపురంలో ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా కాకతీయుల రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి ఊరు ఇది. అదేవిధంగా గోనా గన్నారెడ్డి ధైర్య సాహస పరాక్రమాలను చవిచూసినటువంటి గడ్డ ఈ నందివర్ధనాపురం గ్రామం యొక్క గడ్డపై విద్య అభ్యసించినటువంటి విద్య ద్వారానే మనిషి వికాసం జరుగుతుందని సమాజానికి దేశానికి అదేవిధంగా విజ్ఞానవంతులైనటువంటి అందరికి కూడా అవసరం అని చెప్పి నేర్పిన బడి ఈ నందివర్ధనాపురం అని చెప్పని బడి రాబో రోజుల్లో మారుతున్న సాంకేతిక టెక్నాలజీ విధానాల్లో మనిషి యొక్క జీవన మనుగడకు విఘాతం కలిగించే వ్యవస్థలు మనిషికి సహకారం అందించే విధంగా తన యొక్క చిన్ననాటి పాఠశాలను గురువులను మిత్రులను స్నేహితులను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని తమ యొక్క పాఠశాలను ఏదో ఒక రూపంలో సహకారాన్ని అందిస్తూ మానవ సమాజంలో మానవత్వ విలువలతో గుణాత్మకంగా ముందుకు సాగే విధంగా దేశానికి దేశ రక్షణకు రక్షణగా ఉండే విధంగా సమాజంలో జీవించాలని అటు పలువురు భక్తులు అక్కడ కూడా భక్తులు అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వేముల సురేష్, నిరంజన్, చంద్రయ్య మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయుల బృందం అందరికి కూడా వీళ్ళందరూ కూడా ఇందులో మొత్తంగా పాల్గొన్నారు. మొత్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు వడ్డెమాన్ గ్రామం లోపల ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడి వరకు కూడా మొత్తం సుమారుగా ఒక 150 మంది ఉద్యోగస్తులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఈ గ్రామానికి మేము ఏ విధంగా సహకారం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా సహకారం చేయాలి, గ్రామాన్ని విద్యాభివృద్ధి లోపల ఏ విధంగా ముందుకు తీసుకురావడానికి ఆలోచనతోటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడెక్కడ ఉన్నటువంటి 3 తరాల వాళ్ళు, గురువులు, వారి యొక్క పిల్లలు కూడా ఇక్కడ అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇది ఆరంభం మాత్రమే, దీన్ని ముందుకు తీసుకెళ్లి గ్రామం లోపల అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాల యొక్క అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలు మేము ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచన ద్వారా ఇంకా పెద్దల యొక్క అనుభవాలను ఆలోచనలను తీసుకొని వీటిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మేమంతా కూడా మళ్ళీ రాబోటువంటి కాలం లోపల సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గ్రామాభివృద్ధి లోపల మేమంతా కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.